పూజలకు నోములకు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంటి వద్దపరి ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది శుభకార్యాల నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది శుభకార్యాలు చేయగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్ప జాగ్రత్తలు అవసరం భూమి సంబంధమైన వ్యవహారాలు వివాదాస్పదమైన ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ఊరట లభిస్తుంది దైవానుగ్రహం వలన కొన్ని విషయాలు సానుకూలపడతాయి తల్లిదండ్రులతో పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి వివాదాలకు గోపతాపాలకు దూరంగా ఉంటారు ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసిన అవి అంతగా ఫలించవు విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరిస్థితి సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి స్నేహితులు సహోదరులు ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు సానుకూలపడతాయి సాధారణ ఫలితాలు మాత్రమే ఆశించిన వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు స్త్రీలత్వ విభేదాల వల్ల కొన్ని ప్రయోజనాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మహాశివరాత్రి నాడు ఫిబ్రవరి పదమూడవ తేదీన అమృత హోమం చేయటం చెప్పదగిన సూచన నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలు విమర్శలు ఎదురవుతాయి అనవసర విషయాలు పట్టించుకోవడం మానేస్తారు అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు ఎక్కడైతే ప్రయోజనం ఉంటుందో దాని చుట్టే పరిభ్రమిస్తారు డబ్బు చుట్టూ ప్రపంచం జరుగుతుందని గ్రహిస్తారు ఇందులో నేను కూడా భాగం కావాలని కోరుకుంటారు మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు వ్యాపారస్తులకు నూతన జీఎస్టీ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి స్త్రీల కలహాల వలన ఇరుకులో పడే పరిస్థితుల నుండి బయటపడతారు నూతన వ్యాపారులకు నూతన భాగస్వాములు కలుపుకునే ప్రయత్నాలకు కాలం కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ఏలినర్సరి దోష పరిహారాలతో అఘోర పాస్పద హోమం చేయాలి ప్రతిరోజు నాగబంధాన్ని ఉపయోగించాలి మీ అంతరంగ సిబ్బందిని మీరు నమ్మరు ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతారు ఆరోగ్య రక్షణకు సంబంధించి కఠినమైన క్రమశిక్షలతో కూడా నిర్ణయాలు అమలు చేస్తారు స్నేహితులు సన్నిహితులు నడుపుతున్న వాహనాల్లో ప్రయాణించవద్దు మీ శక్తికి మించినటువంటి పనిని చేస్తారు మరొక సలహా తీసుకోవడం కానీ కలుపుకోవడం కానీ చేరు దురల దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ వ్యాపార వ్యవహారాలు వ్యక్తిగత విషయాలను ఉత్తరోత్తర మీ కార్యక్రమాలను నడిపే ప్రత్యామ్నాయ వ్యక్తులను చూసుకుంటారు స్పష్టమైన విధానాన్ని ఎంచుకుంటారు ఆదాయ పన్ను విషయంలో ముందు జాగ్రత్తలు వహించండి జల సంబంధమైన వ్యాపారాలు విషయాలు అందుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి